కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాలిపాట సుబ్బానాయుడు ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడుకు కావలి నుంచి తెలుగుదేశం నేతలు కార్యకర్తలు తరలి వెళ్ళారు. శనివారం ఉదయం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుంచి వాహనాల్లో బయలుదేరి వెళ్ళడం జరిగింది. పలు కార్లలో తెలుగుదేశం నేతలు కార్యకర్తలు తరలి వెళ్ళారు. ఈ సందర్భంగా మాలిపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు కావలి నుంచి పలు కార్లలో కార్యకర్తలు నేతలు తరలి వెళ్ళడం జరుగుతుందని వివరించారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులు కేటాయించకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. మహానాడుకి కావలి నియోజకవర్గం నుంచి 4 మండలాలు టౌన్ మొత్తం 60 కార్లు బయలుదేరాయి. ఒక్కొక్కరు 7 మంది, ఒక్కొక్కరు 5 6 రకరకాలుగా దాదాపు 350 మంది దాకా మహానాడుకి బయలుదేరాం. ఇంకా మా వాళ్ళు నాకు బండి అని తిరుగుతున్నారు. ఈ కార్లు దొరకని ఆగిపోయారు. ఈ ఆర్టీసీ వాళ్ళు కానీ బస్సులు ఇచ్చుంటే నేను సంతోషంగా గొలుచుండేవాళ్ళని. ఆర్టీసీ 6 బస్సులు ఈ కార్లు అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరమే హ్యాపీగా పోయిస్తున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సు ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు చెప్పినోడికి ఇవ్వాలి, వాళ్ళు కాదున్నోడికి ఇవ్వకూడదు, వ్యవస్థ వాళ్ళది అన్నట్టు వైసీపీ పార్టీది లాగా ఉంది ఆర్టీసీ. ఇది ప్రజలది లాగా లేదు. ఆర్టీసీ అంటే ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా అద్దెకడితే చిన్న పేదవాడైన చట్టం ఆయన వాడు చెప్తేనే ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఆయన బస్సు ఇవ్వమంటే ఇవ్వాలి, వద్దంటే వద్దు. ఇది మంచిది కాదు. నిద్రలేస్తే ఒక్క పని మంచి పని చేస్తున్నారా? ఒక జీవో తెచ్చారు. యువగాళ్ళం పాదయాత్ర మొదలుపెట్టారు లోకేష్ బాబు, దాన్ని ఆపాలనే ఒక దురుద్దేశంతో జీవో తెచ్చారు. ఆ జీవో నిలబడదే హైకోర్టు కొట్టేసింది. మీకు ఎన్ని జీవోలు కొట్టేసా మీకు సిగ్గు ఎగ్గు లేదు, మళ్ళీ ఇంకో జీవో తెస్తారు. అసలు ఆర్టీసీ బస్సు ఎవరు ఏ చట్టంలో ఉందా రా, నీకు ఆ చట్టం తెలుసా? ఏ చట్టంలో ఉంది బస్సు ఇవ్వకూడదని? మీరు ఎట్ట ఎవరు? సరే మేము సామరస్యంగా వద్దులేయగలిగి ఎందుకు అంత తగు ఎదుకొని గమ్ముగా ఉన్నాం. చట్ట భాగాలు అయితే మాకు బస్సు ఇచ్చి తీరాలి వాళ్ళు. ఈరోజు మేము బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతూ మా ప్రజలందరూ రకరకాలుగా ట్రైన్లలో వాళ్ళు అంటే ఒక మహానాడు అంటే ఇది ఒక పండగ వాతావరణం. అందరు కలిసి సంతోషంగా ఒక బస్సులో ఒక ఎంజాయ్ చేస్తారు మహానాడు అంటే. ఈరోజు ట్రైన్లో రకరకాలుగా పోయారు. అందుకని మీకు అందుకని ప్రజలు గుణపాఠం చెప్పేటం దగ్గర పడది, గుణపాఠం చెప్తారు. మనం మీకు ఒకటే గుర్తుపెట్టుకు కర్ణాటకే గుర్తుపెట్టుకోండి, దానికంటే ఎక్కువ ఉంటుంది. అందుకని తొందర పడద్దు. మీకు ఇంకోటి కూడా ఉదయాన్నే అనకూడదు. ఉదయాన్నే వస్తుంటే గ్రావులు పడతామని తట్టుకోలేకపోయినాం. అది ఒక్కడ మటుకు ఎవరని చెప్పు, నువ్వు దొంగనే ఇబ్బందిలే, మీరు దారిపోతున్నా ఇబ్బందిలే, ఏమో ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ఎమ్మెల్యేకి రోజు డబ్బులు కావాలి, సింహ 3000 కావాలి. నువ్వు ఏమైనా చెయ్యి, 4 రోజులు 3000 తెచ్చి ట్రిప్కి 200 ట్రిప్లే 6 లక్షలు, 300 ట్రిప్లే 9 లక్షలు, నీకు కావాల్సినది. ఇటు మంచి పని ఏమో బస్సులు ఎందుకు ఇవ్వరు? అది పార్టీ ఇది పార్టీ వైసీపీ పార్టీ తెలుగుదేశం కూడా పార్టీ అండి, ఇలాగా ఎందుకు ఇవ్వరు అనే ఇది లేదు. అటువంటి చెయ్యి, పెద్దరికం చెయ్యి. ఎవరో చిన్న చిన్న చేసుకునే గ్రావులు కాడి నుంచి ఇసుక కాడి నుంచి మొత్తం దోసేసుకుంటున్నావు. నీ ఎట్టా రేపు టికెట్ ఇస్తారు లేదని కూడా నీకే నమ్మకం లేదు. అనుకునేది ఇక చెప్పి మేము నేను ఎస్పీ గారికి కూడా చెప్పాం సార్, గ్రావులు ఆపుతారా లేదని. తొందరలోనే నేను ఈ పత్రిక వర్గం తెలియజేస్తున్నా, పెద్ద గొడవ జరగబోద్ది, గ్రావులు ఆపేది ఖాయం. దానికాడికి ఎవరు వచ్చినా అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని కూడా హెచ్చరిస్తాను.